అండ్ ఈ మూవీలో మీరు ఈ మూవీ చూస్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ అండి? అంటే వై ఆర్ యూ సో కాన్ఫిడెంట్? ఇది కమర్షియల్గా కానివ్వండి, లేకపోతే మీకు మీ కెరీర్కి సక్సెస్ వస్తుంది అని మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ప్రతి సినిమా సక్సెస్ వస్తుందని చేస్తాం, బట్ ఈ సినిమా ఎందుకు కనెక్ట్ అయ్యానంటే ది పాయింట్ ఏదైతే తను తీసుకున్నాడు, తను తీసుకున్న మెయిన్ బేస్ ప్లాట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అది ఇప్పుడు దాకా ఐ వాంట్ టెల్, నేను ఎంతమంది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇదేం కొత్త స్టోరీ కాదు, ఇది స్టోరీ పాతదే, కానీ దాంట్లో తీసుకున్న పాయింట్ కొత్త పాయింట్. ఇప్పుడు దాకా ఎవరు ఆ పాయింట్ చెప్పలేదు, దాన్ని టచ్ చేయలేదు అనమాట. దాన్ని మేము బలంగా చెప్పడానికి ట్రై చేసాం విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని. అది నాకు ఫస్ట్ నచ్చింది, ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇది ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు కదా, డెఫినెట్ విల్ గో అహెడ్ విత్ ఇట్ అని చెప్పి అట్లా కనెక్ట్ అయింది స్టోరీ. అండ్ పొలిటికల్గా కూడా కొన్ని స్ట్రాంగ్ అంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ అండ్ ఇట్స్ వీ వాంట్ టెల్ ఇట్స్ ఎ పొలిటికల్ ఎవ్రీథింగ్ పొలిటికల్ ప్లస్ జనరల్ పబ్లిక్ ఎవ్రీబన్ ఈజ్ మిక్స్డ్ ఇన్ ఇట్, వీ కాన్ టార్గెట్ ఇన్ వన్ పర్సన్ ఎవరీ. అది మేము చెప్పాలనుకుంది బికాస్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్, ఎవ్రీబడి హ్యాస్ టు పుట్ ఇన్ ఆన్సర్ ఫర్ దట్. అంటే ఇది అంటే పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రాబ్లమ్ జరుగుతుంది, సోషల్ వన్ సైడ్ ఉంది, ఆ సైడ్ రెండు, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఒకటి జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుంది, దాన్ని ఆపాలి. అది తెలియట్లా కొంతమంది అయిపోతుంది అనుకుంటున్నారు, దాన్ని మేము ఇట్లా జరుగుతుందని చూపించాం మేము సినిమాలో. దానికి ఇట్లా చేయకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఎవ్రీబడి విల్ బి సాటిస్ఫైడ్, వాళ్ళకి ఎవ్రీబడి విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్ అని చెప్పేసి అని దాన్ని మాకు తెలిసిన రీతిలో మేము చెప్పాం. అంటే మాకున్న పరిధిలో మాకున్న నాలెడ్జ్లో, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ వీ డోంట్ నో, బట్ వీ ట్రై టు.